హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఊర మిరపకాయ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ తెలియని వాళ్ళ కోసం ఏంటంటే చాలామందికి మిరపకాయలు ఎలా చేసుకోవాలో తెలియదు కదా వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో చేస్తున్నా నేను ఫస్ట్ నేను ఒక కేజీన్నర చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో మిరపకాయలు మనం బజ్జీకి వాడతాం కదా అలాంటి మిరపకాయలు కొంచెం ఈ సైజ్ చాలు ఫ్రెండ్స్ బజ్జీకి అయితే ఇంకా లావుగా ఉండే సన్నగా కాదు లావుగా కాదు ఈ మీడియం ఉండేటట్టు చూసుకోవాలి మనం ఇటువంటి మిరపకాయలు తీసుకుంటే సరిపోతుంది మనకి మరీ కారంగా కాకుండా మరీ కారం తక్కువ కాకుండా మనకి సరిపడా ఉంటుంది మనకి తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి ఈ మిరపకాయలు శుభ్రంగా కడిగేసుకొని ఇలా బెజ్జాలున్న గిన్నెలో మనం కొంచెం తడంతా ఆరిపోయేదాకా అలా పెట్టుకుని ఆరాక దానికి సరిపడా మజ్జిగ నేను ఒక లీటర్ నర మజ్జిగ తీసుకున్నాను ఆ లీటర్ నర మజ్జికి ఒక గ్లా మనం బియ్యం డబ్బా వాడతాం కదా ఆ డబ్బాలో సగానికి చాలు సా ఉప్పు అనమాట ఈ మిరపకాయలను మనం ఏం చేయాలంటే ఒక సూదిది కానీ పిన్నిస్ కానీ ఏదన్నా మనకేది విలుగా ఉంటే దాంతో అయినా సూదైనా ఏదైనా పర్వాలేదు మనం ఇలా చీలికల్లా చేసుకోవాలన్నమాట మనం బజ్జీలకు కూడా ఇలాగే చీలికల్లా చేసి మసాలా అద్దుతాము అలానే దీనికి కూడా ఇలా చీలికలా చేసేసుకుని ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ మజ్జిగ లోపల డీప్ అవుద్ది మనకి చక్కగా పీర్ చేసుకుని ఆ ఘాట్ అనేది తగ్గిపోతుంది అనమాట సాల్ట్ కూడా మంచిగా పడుతుంది ఇలా చీలికల్లా చేసుకోవాలి అలా మిరపకాయలు అన్నిటికీ చీలికిల్లా చేసేసుకుని కొంచెం చిక్కగా ఉన్న మజ్జిగని కొంచెం పులుపు రావాలి ఫ్రెండ్స్ పులుపు వస్తే అప్పుడు బాగుంటుంది మరి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసిన మజ్జిగ కాకుండా వన్ డే మామూలుగా కొంచెం పుల్ల పుల్లగా వద్దు కదా వన్ డే అలా వదిలేస్తే అలాంటి మజ్జిగ అయితే మనకి బాగుంటుంది అన్నమాట ఆ మజ్జిగలో ఇవన్నీ అలా చీలికిల్లా చేసేసుకుని అలా ఉంచేసుకోవాలి మనం ఒక డబ్బాలో పెట్టేసుకుని అలా స్టోర్ చేసుకోవాలి త్రీ డేస్ త్రీ డేస్ నుంచి ఇప్పుడు చూసారా కొంచెం మజ్జిగ కనిపించట్లేదు ఓన్లీ పచ్చిమిర్చే కనిపిస్తున్నాయి అదే టూ డేస్ త్రీ డేస్ అయితే అప్పుడు ఏమవుతాయి అంటే ఆ సైజు తగ్గిపోయి చిన్నగా అయిపోతాయి అనమాట సైజ్ తగ్గుతుంది అవి పీర్చుకుని చూసారా ఎలాగా చూసారా మజ్జిగంతా అలా పట్టేసేసి వైట్ కలర్లోకి వచ్చేసినాయి కదా కొంచెం ఇలా రావాలి త్రీ డేస్ అలాగా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే కిందకి పైకి అప్పుడు చక్కగా మజ్జి మొత్తం మిరపకాయలన్నిటికి కూడా చక్కగా మజ్జిగ పట్టేసి ఇలా ఈ కలర్ వస్తాయి ఫ్రెండ్స్ త్రీ డేస్ అలా ఊరబెట్టేస్తే ఓరబెట్టేసి ఒక క్లాత్ తీసుకుని చక్కగా ఎండ చూసుకుని మంచి ఎండలో ఎండ టైంలో పెట్టుకోవడం బెటర్ మనం ఎండ లేకపోయిందంటే ఆరడం కష్టమైపోతుంది మనకు కూడా త్వరగా అయిపోతే చక్కగా ఇబ్బంది ఉండదు ఎండ చూసుకుని చేయండి మీరు ఎప్పుడు చేసినా సరే ఎండ ఉందనుకోండి చక్క టూ త్రీ డేస్లో చక్కగా ఎండిపోతాయి మంచిగా ఎండలేకపోతే ఇబ్బంది పడాలన్నమాట ఇంకెంతసేపు ఆరబెడతా ఉన్నా త్వరగా ఆరవు ఏప్రిల్ మే నెలలో అయితే చాలా బెస్ట్ మనం ఇలా ఓరబగాయ ఊరమిరపకాయ చేసుకోవడానికి చక్కగా పలచగా ఎండబెట్టేసాను ఫ్రెండ్స్ అలాగా మనం ఒక త్రీ డేస్ అలా ఎండబెట్టుకుంటానే ఉండాలి బాగా ఎండితేనే కానీ మనకి వన్ ఇయర్ దాకా కూడా చక్కగా మంచిగా నిల్వ ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకుని మనం చారులోకి పప్పుల్లోకి చాలా టేస్ట్గా ఉంటాయి మనకు అనమాట ఇది చేసుకోవడమే పెద్ద కష్టమేం కాదు ఈజీగానే చేసేసుకోవచ్చు మనం బయట కొనుక్కునే కంటే మనం ఇంట్లో చేసుకోవడం చాలా ఈజీ కదా చూసారా ఎలా ఎండినే కదా ఇంకా బాగా దగ్గరగా అయిపోవాలన్నమాట ఇంకా మనకి అలా మంచిగా ఎండితేనే మంచిగా బాగా ఎండిపోతేనే మనకి ఎన్ వన్ ఇయర్ దాకా చక్క స్టోరేజ్ ఉంటుంది మనకి టేస్ట్ బాగుంటుంది మిరపకాయ పాడవదు లేకపోతే మెత్తబడిపోతాయి అనమాట మెత్తబడిపోయి స్మెల్ వచ్చేస్తుంది అందుకని లేట్ అయినా సరే చక్కగా మంచిగా ఎండబెట్టండి ఇంతే ఫ్రెండ్స్ మిరపకాయ రెడీ మీరు కూడా ట్రై చేసి చూడండి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్